Hamilton, Park Matakiji. ఇప్పుడు మన యొక్క హుజూరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారిని మాట్లాడవలసిన కోరిక. మా చిరకాల మిత్రుడు సహచర శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారు అనేక సంవత్సరాలుగా మాతో పాటుగా పనిచేసినటువంటి మానకొండ నియోజకవర్గ ఎంపీటీసీలు సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులంతా జయమవుతున్న సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మానకొండ నియోజకవర్గం గతంలో నాకు కూడా ఒక రెండు మండలాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుబంధం ఉంది కాబట్టి తప్పకుండా మళ్ళీ మానకొండ మీద మన జెండా వేయడం ఖాయమని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. రెండవది డాక్టర్ భిక్షపతి కన్నెల వారు డాక్టర్ భిక్షపతి గారు వారితో పాటుగా అనేక మంది కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు. పెద్దలు ఈశ్వరప్ప గారు అయితే మా సమాజమే భారతీయ జనతా పార్టీకి రాబోయే కాలంలో అండగా ఉంటామని చెప్పి వారు చెప్పారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో పెద్దలు లక్ష్మణ వారి నాయకత్వంలో అనేక కులాలు అనేక సంవత్సరాలుగా ఓబీసీ లిస్టులో లేకపోయినటువంటి కులాలని ఢిల్లీలో అన్ని కులాలని దాదాపు 200 కులాలు 26 కులాలు ఓబీసీ లిస్టులో చేర్పించేటువంటి గొప్ప ప్రయత్నం కొనసాగుతూ ఉంది. నాకు తెలిసి వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటామని చెప్పి ఇప్పటికే వారు హామీ ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఆయన ఇప్పుడు ప్రజలు నమ్ముకోవట్లేదు. వారికి ప్రజల్ని మాత్రమే కాదు కొద్దిమంది ఆఫీసర్లు నమ్మట్లేదు. ఆయన కేవలం తన బంధువర్గానికి చెందిన వాళ్ళని ఇంటెలిజెన్స్లో బాధ్యతలలో పెట్టుకొని వారి ఆధ్వర్యంలో పోలీసు వాళ్ళల్లో డబ్బులు ఎట్లా పంపకం జరగాలి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఎట్లా డబ్బులలో పెట్టాలి, ఎవరిని నమ్మకుండా ఆ డబ్బులు ప్రజలకు పంచాలి. ఇప్పటికే కుల సంఘాల నాయకులను పరిచయం చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. ఇతర పార్టీల నాయకులను కూడా అంగట్లో సరుకులాగా 100,000 రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు ధర పెట్టి కొనుక్కునే చిన్న పని నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు. మొట్టమొదటిసారిగా ఇంత పెద్దగా కొనుగోలు చేస్తా ఉన్నారు. జనరల్ గారు చిన్నతనంలో చూసేది ఏదైనా పార్టీ నాయకుడు కార్యకర్త ఉంటే చనిపోయిన తర్వాత నా పార్టీ జెండా కప్పండి అని చెప్పేటువంటి సాంప్రదాయం ఉండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నాయకుల స్థాయిని బట్టి నాయకులకు ఉండే పలుకుబడిని బట్టి ఆ నాయకులకు ఈ పార్టీ బంధాన్ని బట్టి వెలగట్టి కొనుక్కునేటువంటి నీచమైన ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం ఇప్పటికే 10 కోట్లు 15 కోట్ల రూపాయలు నియోజకవర్గం కేటాయించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ తప్పకుండా ఇప్పటికే ఎన్నికల కమిషన్ మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా అర్థం చేసుకుని అనేక మంది పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికే మార్చిండు, కొంతమంది కలెక్టర్లు కూడా మార్చిండు. నేను ఒకటే ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా, ఇంకా కేసీఆర్ అడుగులకు మరుగునెత్తి చట్టాన్ని పక్కకు పెట్టి ఎన్నికల నిబంధనలు తుంగలు తొక్కి జీతగాల లాగా కేసీఆర్ చెప్పిన పని మాత్రం చేస్తే వేట తప్పదు అనేటువంటి తెలిసిన తర్వాత కూడా ఇంకా పిచ్చి వేషాలు వేయరని చెప్పి నేను భావిస్తా ఉన్నా. కానీ తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎక్కడ అక్రమాలకు పాల్పడ్డా తాత జాగీర్ లాగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నం చేసినా ఎంతటి వారైనా తప్పకుండా చర్యలు తప్పనటువంటి సంకేతం వచ్చినట్టు కనపడతా ఉంది. నేను తెలంగాణ ప్రజానీకానికి విడంబరంగా చేసే విజ్ఞప్తి, అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఒక్కొక్క నియోజకవర్గంలో 30 కోట్ల నుంచి, ఎందుకంటే 2018లో
పది కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఖర్చు పెట్టిన చరిత్ర ఉంది కాబట్టి ఈసారి ఇంకా ప్రజా విశ్వాసం కోల్పోయింది కాబట్టి పదవి లేకుండా బతకలేడు కాబట్టి అధికారం లేకుండా బతకలేడు కాబట్టి ఇవాళ మళ్ళీ ఒక్కొక్క నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు కాబట్టి అక్రమంగా సంపాదించిన డబ్బులే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మనకి ఏ మాటో చెప్పిండు అక్రమంగా సంపాదించిన డబ్బు తీసుకునేందుకు తీసుకోండి ఏర్చుకునేందుకు ఏసుకోమని చెప్పిండు అదే పద్ధతి పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఇవాళ ఈ స్పెషల్ గా నియమించబడ్డ ఇంటెలిజెన్స్ పేర్లు కానీ ఆ వ్యవస్థల పట్ల తప్పకుండా మేము ఎలక్షన్ కమిషన్ కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం వాటిని నిలువరించే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ మరొకసారి ఇవాళ జరిగినటువంటి ప్రతి కార్యకర్తకు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ తీసుకున్నాం. ఇప్పుడు